షోలో ఇప్పుడు ఒక కన్నింగ్ క్యారెక్టర్ లో ఫుల్ ఆన్ కామెడీ చేస్తూ మనందరిని కడుపు బన్న విషయానికి వచ్చేస్తున్నారు వెన్ వండర్స్ అలాంగ్ విత్ ది టీమ్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే యాదవన్నారు యాదవని ఏరా గొడుగు నేను అట్టుకోలేటి నీకు గొడుగెట్టు అబ్బా ఏటో ఇది ఊరంతా పచ్చగా ప్రశాంతంగా ఉందా జనాలేమో ఆనందంగా ఆప్యాయంగా ఉన్నారు ఇలా ఉంటారా ఏమండి నా పేరు పుల్లయ్యండి పొద్దున్న లేవగానే ఎవడో ఒకడు కనిపించిన వాడికి పుల్లెట్టి ఆడి జీవితం నాశనం చేయండి నాకు మనసును పట్టదండి ఏటో చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది ఏటి అవురా ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా అబ్బే సరే మన సుట్ట గురించి ఏమనుకుంటున్నారా నేను అడిగింది నీ కాల్చే సుట్ట గురించి నువ్వు పోల్చుకునే సుట్ట గురించి కాదు సుట్టిరికి పోతే సొట్ట మహన్నాయాల పొద్దున్నే బోని కాకపోతే డైజెషన్ అవుదండి నాకు ఎవడు దొరకట్లేదు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు భోజనానికి స్పెషల్ ఏటో వెనకాలరా తెలుస్తుంది నువ్వు చెంబట్టుకొని షట్లలోకి వెళ్తున్నావో సెంచి లక్ష్మి ఇంటికి వెళ్తున్నావు మాకు తెలియట్రా అదే ఉసు దగ్గరికి వెళ్తున్నావు అంటున్నాను ఈ విషయం అర్థం చెప్పక బాబాయ్ ప్లీజ్ బాబాయ్ నీ విషయం నేను ఎవరితో ఎందుకు చెప్పుకుంటానేరా విషయం చెప్పనా బాబాయ్ నువ్వు చెంబట్టుకొని సెంచి దగ్గరికి వెళ్తున్నావా నువ్వు అలా వెళ్ళగానే బకెట్ పెట్టుకొని ఇంకోటి మీ ఇంటికి వెళ్తున్నాడు ఇంకో బిందె పెట్టుకొని చెంచెట్టుకెళ్ళి నేను ఊరుకోను సర్లే గాని ఈ విషయం నేను ఎవరికి చెప్పనా బాబాయ్ ప్లీజ్ ఇప్పుడు లేదు బాబాయ్ నా శంబా వాడి బకెట్ నేను వెళ్ళి తేల్చుకుంటాను బాబాయ్ ప్రశాంతంగా ఉందండి పొద్దున ఒకటి పుల్లెట్టాను ఆడుకోడేసుకుంటాడు చాలా హ్యాపీగా ఉంది ఏరా అబ్బే వీడికి చెప్పుకోండి కసిగా ఉందండి ఖచ్చితంగా చూసే ఏంటి సుషి బాగున్నావా సుషి ఏంటి సుషి నా పేరు సుషి లా లా ఏది అలానే ఉంటే ఊళ్ళో కుర్రాళ్ళందరూ అల్లా ఎందుకుంటారే ఎలా ఉంటుంది మరి ఇలా మాత్రం ఉంటారు దూరం జరుగుతో సరే సర్లే గాని సుషి నీకు పెళ్లి కుదిరిందటగా బాబోయ్ నీకు సిగ్గుందే బాగాను సరిగాని ఇంతకీ కుర్రాడి పేరేటి అదేం పేరే కొంపతి సైనావాడేటి చెప్పింది పేరు కాదు సిగ్గు అయ్యో మగ్గలా ఉంది సిగ్గు సరిగాని ఆ కుర్రాడి పేరు చెప్పవే షేకింగ్ చేసు నేను అడిగింది కుర్రాడి పేరు ఆడు తాత పేరు కాదు నేను చెప్పింది కుర్రాడి పేరే ఏంటి ఆడా ఆడాను బేడా చిచ్చి ఆడ పెద్ద తేడా బాబాయ్ నాకేం అర్థం కాదు క్లియర్ గా చెప్పు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ చెప్పు బాబాయ్ ఏంటే బాబా అనొచ్చు కదా చెప్పు పుల్లే బాబా షేకింగ్ శేష్ గురించి ఆ శేష్ గడ్ ఆ శేష్ గడ్ ఆ శేష్ గడ్ మెడిసిన్ లాంటివాడే మెడిసిన్ లాంటివాడా అయితే బాగా పనిచేస్తాడు ఆడు ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఆ నాడితే రియాక్షన్ తప్ప యాక్షన్ ఉండదు ఓ రియాక్షన్ చేయకుండా క్లియర్ గా చెప్పు బావా వసే పిచ్చిదా నాడు ఆల్రెడీ యూజ్ అయిపోయాడే అని చేసుకుంటే ఏ యూజ్ ఉండదు అసలు ఆల్రెడీ యూజ్ ఉండదురా నాన్న నాకి పెళ్ళొద్దు నాన్న నాన్న నాగా ముసోడొద్దు నాన్న ఇది ఇంత సాగదీస్తే పెళ్ళే కాదు శోభనం కుదగాలి వీడికి అబ్బే రెండోది కూడా బోన్ అయిపోయింది కడుపు అంత ప్రశాంతంగా ఉంది వీడేటి సాగర్ గారు లా ఉన్నాడేటి ఏరా సాగర్ వామో పుల్లగాడు ఊళ్ళో అందరు దొరుకుతారు రా ఈడు ఒక్కడు దొరకట్లేదురా ఈసారి ఈడు దొరికితే పుల్లగా దేరు కర్రేట్ ఎత్తాను ఏరా కర్ర ముందు నాకు అర్జున్ పండి పనిలే ఉంది ఊళ్ళో పనులు లేని ఎవడికిరా సరేగాని మీ ఆవిడ కొడుకు పుట్టాడట కదా మా ఆవిడికి పుట్టాడు ఏంటి నాకే పుట్టాడు అదేరా ఊళ్ళో ప్రతిోడు అదే అనుకుంటున్నాడు మరి అదే అనుకోవడం ఏంటి నాకే పుట్టాడు అవునరా నీకే పుట్టాడు ఊళ్ళో ప్రతి ఒక్కడు నొక్కి మరీ చెప్తున్నాడు నొక్కి మరీ చెప్పడం ఏంటి నాకే పుట్టాడు అసలు నొక్కి చెప్పినాడు పొద్దున లింగంగా నాకు నొక్కాడు ఆ విషయం నీకు నొక్కాను ఇదిగో పులిగాడు వస్తున్న వాడికే వాడిని ఆడుకు నొక్కాడు నువ్వేనా నేనే నొక్కి చెప్పావా ఒక్క నిమిషం బాబాయ్ వాడు ఎందుకు కొట్టాడు బాబాయ్ లేదురా నువ్వు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నావు అంటే భోజనానికి అన్నావా అన్నాను స్పెషల్ ఏంటంటే నొక్కావా ఆ నొక్కాను అదే స్పెషల్ ఏంటంటే మరి నాతో పాటు వచ్చాయని మొత్తం తెలుస్తుందని మళ్ళీ నొక్కావా ఆ నొక్కే చెప్పాను నేను నొక్కినాడు ఆ విషయం నొక్కడేట్రా నొక్కి చెప్తావా
మళ్ళొక్క నిమిషం బాబాయ్ వాడు నన్ను ఎందుకు కొడుతున్నాడు తెలియట్లేదు బాబాయ్ నువ్వు పొద్దునే చెంబ పెట్టుకొని చెంచు దగ్గరికి వెళ్తున్నావా అదే ఉచ్చు దగ్గరికి వెళ్తున్నావు కదా అలా ఎల్లగానే ఒకటి బకెట్ పెట్టుకుని వెళ్తున్నాడు కదా ఎవడు బాబా వేరేడైతే ఓకేనండి మరి వాడైనప్పుడు రివర్స్ లో నన్ను ఎందుకు కొడుతున్నాడు బాబాయ్ ఆ విషయం నీకు తెలిసే లోపే ఆడే రియాక్షన్ అయ్యాడు మా అక్కడ క్యాటరింగ్ ఏరా బకెట్ పెట్టుకుని వెళ్తాడు బకెట్ ఎత్తుకెళ్తా లేకపోతే ట్యాంక్ ఎత్తుకెళ్తా నేను మగాడిరా చెంచులక్ష్మి చెప్పింది లేరా నువ్వు నా ఇంటికే కాకుండా చెంచులక్ష్మి ఇంటికి కూడా బకెట్ తెలుతున్నావా అలా ఊర్లో ఎంత మంది ఇంటికి బకెట్ తెలుతున్నారా వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ ఊరికి వెళ్తాను రా అంత మగాడిరా నేను నీ అంత మగాడు అయితే ప్రూఫ్ రెచ్చగొట్టాడు వాడికి అలా ప్రూఫ్ చూపించాల్సిందే డేయ్ ఇదిగోరా నా ఆధార్ కార్డు నేను మెయిల్ రా అరే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు మగాడైపోడరా అంటే పాన్ కార్డు కావాలా పాన్ కార్డు ఆధార్ కార్డు కాదు మగాడు అంటే దమ్ము ఉండాలి దమ్ము అది నాలో ఉందిరా తెలుస్తుందిరా నిన్ను చూస్తేనే దమ్ము దగ్గు ఆయాసం ఉబ్బసం అన్ని ఉన్నాయని తెలుసు నాకు అవే ఉన్నాయిరా కానీ నీకు పైల్స్ ఎయిడ్స్ ఉందని జిల్లా జిల్లా మొత్తం తెలుసురా మిగతా జిల్లాలు కూడా ఇది చెప్పరా మిగతా జిల్లాలు కూడా చెప్పేస్తా చెత్తరా కుర్రాలు కొట్టుకుంటే పసుండాలి నసుండకూడదు అరే ఎదవా రెండు కార్లు అందుకో ఇది అట్టుకో ఇది అట్టుకో ఎక్కడెట్టుకోమంటా బాబాయ్ చెప్తాడు నేను చెప్తా నన్నే కొడతావా నా చెంబు మీద ఒట్టు నీ బకెట్ నీ రోజు పగల కొడతానరా బట్ట చాలా ఆశ్చర్యపోతున్నాను బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్ ఇప్పటి వరకు నా పిల్లలు కూడా ఆ విషయం నాతో చెప్పలేదు బాబాయ్ కొట్టుడు అంటే అది కాదు బాబాయ్ ఫైట్ మాస్టర్ ప్రభుదేవ కొట్టుడు ఎలా ఉంటుంది నేను చూడలేదు ప్రభుదేవ డాన్స్ మాస్టర్ ఇప్పుడు ఫైట్ మాస్టర్ చేస్తాను బాబాయ్ నీ చెంచు లక్ష్మి మీద ఒట్టే చెప్తాను రా ఈ రోజు నీ చెంబుకు చొట్ట పెట్టకపోతే నేను మగానే కాదురా ఆరా కొట్టకుండా ఇక్కడేం చేస్తున్నావు రా నేను నీ దగ్గరికి వచ్చి కొట్టడం పాత పద్ధతి రా నేను నా దగ్గర రప్పించుకుని కొట్టడం కొత్త పద్ధతి రా అది 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 మళ్ళీ కొట్టాడు గట్టిగా అరే అంత పొడుగున్నావు పొంగులాగా ఎగిరి మరి కొట్టడం ఎందుకురా ఇలా ఎగిరి కొడితేనే కదా మాకు అప్పుడప్పుడు క్లోజ్ పడేది అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా మనిషి వద్ద ఉన్నపోతావా పెట్ల పీకిన తాటెంకలా ఉంది జుట్టు శనిగాడి అదవా ఊడిగల్లే అదవా ఎందుకు కొట్టేవరన్నా అరే అసలు ఏం జరిగిందో తెలుసుకుని అడుగుతాడు ఎవడని తిడతాడు నువ్వేంట్రా తిట్టింది అది అడుగుతున్నావు వాడు నా గురించి నొక్కి చెప్పాడంట అరే ఏమి నొక్కి చెప్పాడు తెలుసా నీకు చెప్పు అడు పొద్దు చెంబట్టుకుని వెళ్తున్నాడా అదే విషయాన్ని నొక్కి చెప్పాడు పొల్లగాడికి పొల్లగాడు అదే విషయం నీకు వేరే నొక్కి చెప్పాడు ఎందుకు కొట్టేవరన్నా వాడా వాడు బకెట్ తీసుకెళ్తున్నాడా వాడు బకెట్ ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా నీకు కదా ఒరే దరిద్ర పెదవా కప్పర మింగురు పాములే ఉండవటం ఉడిగలేదు మాట అన్నం తింటున్నావు గడి తింటున్నావు మనిషి జన్మనిది ఇంకోసారి ఆ పొల్లయ్య గారి మాటలు మీరు ఎదురు కొట్టుకున్నట్టు తెలిసిందనుకో కొబ్బరి చెప్పించు కొడతాను శనిగాడు ఎదవలారంట ఎలా చెప్పారండి గురుగారు మీ గురించి అరే ఊళ్ళో అందరు నాకు ఫుల్ ఎడతారు నువ్వు డైరెక్టర్ ఈరోజు నాకు గుణపం పెట్టేసావురా ఊరికే రా ఊళ్ళో ఎవడు ప్రశాంతంగా ఉంటే చూరా నీ దగ్గర అన్ని పుల్లలు ఉంటే ఎల్లి మీ పొయ్యిలో పెట్టుకోరా ఎందుకురా ఊళ్ళో మా జీవితాలు సంకనాపిస్తున్నావు రారా మామ చాలిక పుల్లలు 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 నువ్వు గట్టి కొట్టావు నువ్వు గట్టి కొట్టావురా మామ సారీ రా నేను తప్పు అర్థం చేసుకున్నాను ఈ రోజు నాకు కడుపునిండి లేదు ఈ ఇద్దరు నాయనకు ఫుల్ గా కడుపునిండింది రా అబ్బే ఒక్కడేలా నీకు ఇచ్చేయాలి రా ఏడేళ్ళు చేస్తే సర్వనాశం చేస్తున్నా పదరా నాగ్ బాబు సార్ ఊళ్ళో లిటిగెంట్స్ ఉంటారు
వాడికి వీడికి తుంపులు పెట్టేసి కొట్టుకుంటే ఆనందం పెడతారు. దాన్ని కొంచెం వెస్ట్ గోదావరి స్లాంగ్ ఏదో వాడినట్టున్నావు. కొంచెం ట్రై చేసాను సార్. బాగానే చేసావు. ఇంచుమించు ఒక 60% కవర్ అయిపోయింది. ఇంకొంచెం స్లాంగ్ పుడుకునొడు పర్ఫెక్ట్. వాళ్ళు యమలాపురం కొరడు కదా, ఈజీగా వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేయి, బాగుంది. బట్ ఓకే, గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. థ్యాంక్ యూ. బాగుంది గెటప్ వేణు. థ్యాంంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ పుల్లలు పెట్టడం బాగుంది. సుశీల సుస్తి కాదు, సుస్తిలా లా. అలా ఉంటే అలానే ఉంటే ఊర్లో కుర్రాళ్ళందరూ అలా ఎందుకు అవుతారే. సూపర్, థ్యాంక్ యూ. బాగా చేశాడు ఈరోజు అవినాష్. వెంకీ బాగా చేశాడు. మహేష్ మాత్రం సూపర్ అసిస్టెంట్. చాలా మంది అసిస్టెంట్లు ఇప్పుడు అలాగే ఉన్నారు. వాడు ఏమో చెప్తాడో దాంతో వదిలేయాలి. వాడిని వెలకటం వల్ల ఎంత దెబ్బ వచ్చి చూసావా. బాగా చేసావు మహేష్. నువ్వు కూడా అందరు బాగుంది.